ఆర్థిక అవసరాల కోసం బంగారు తాకట్టు పెట్టడం, ఒక వ్యక్తి బలవన్ మరణానికి కారణమైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం అసుపాక గ్రామంలో జరిగింది. అసుపాక గ్రామానికి చెందిన ఓ వ్యాపారి వద్ద అదే గ్రామానికి చెందిన ముఖ్య వెంకటేశ్వరరావు బంగారు తాకట్టు పెట్టి నగదు తీసుకున్నారు. ఇటీవలే తిరిగి తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించుకునేందుకు వెళ్లగా వ్యాపారి భార్య మీ నగదు తమ దగ్గర ఏమీ లేవని దురుసుగా సమాధానం చెప్పింది. దీంతో వెంకటేశ్వరరావు మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆయన భార్య గౌరీ ఆరోపిస్తుంది. భర్త మృతదేహంతో వ్యాపారి ఇంటి ముందు కుటుంబ సభ్యులతో కలిసి ధర్నాకు దిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న అశ్వరావుపేట ఎస్ఐ చల్లా అరుణ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి చక్కదిద్దారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. మేడం